ఎట్టకేలకు తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ముగిసింది. విజే సన్నీ విజేతగా నిలిచారు. గత 4 సీజన్స్కు భిన్నంగా ఈసారి సీజన్ 5ను 19 మంది కంటెస్టెంట్స్తో స్టార్ట్ చేశారు. కేవలం గేమ్గానే కాకుండా ఎమోషనల్ జర్నీగానే ఈ బిగ్ బాస్ హౌస్ ఉంటుంది. అందులో గేమ్స్ కూడా భుజబలంతోనే కాదు బుద్ధిబలంతోనూ ఆడాలి. అలా తెలివిగా ఆడుతూ బయట ఉన్న ఆడియన్స్ను ఎవరైతే ఆకట్టుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ విజే సన్నీ. ఇక యూట్యూబర్గా ఎంతో మంచి ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ ఓ అడుగు దూరంలో గెలుపు తలుపు దగ్గరే ఆగిపోయారు. సరే, ప్రేక్షకుల మనసులు గెలుచుకొని బిగ్ బాస్ కప్తో పాటు విజేతగా నిలిచిన విజే సన్నీ అసలు ఇంతకీ ఈ ఎమోషనల్ గేమ్లో ఎంత సంపాదించారో తెలుసా? 50 లక్షల ప్రైజ్ మనీ, దీంతోపాటు సువర్ణభూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 300 గజాల భూమిని కూడా ఇచ్చింది. ఇది హైదరాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు వెళ్లే దారి షాద్నగర్ సమీపంలో ఉంది. అలాగే టీవీఎస్ బైక్ కూడా ఉంది. వీటన్నింటితో పాటు రెగ్యులర్గా తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా కలిపి బిగ్ బాస్ నిర్వాహకులు ఇచ్చేస్తారు. అంటే మొత్తంగా చూస్తే సన్నీ 1 కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే గెలుచుకున్నట్టు. మరోవైపు 1 కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రేక్షకుల మనసులు కూడా ఇప్పుడు తన సొంతం. ఆసక్తికరమైన విషయం ఏమంటే, బిగ్ బాస్ విజేత ఇంటి స్థలం ఇస్తామని ముందుకు వచ్చిన సువర్ణభూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రన్నర్గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్కు కూడా ఇంటి స్థలం ఇస్తామని ముందుకు రావడం విశేషం. ప్రస్తుతం విజే సన్నీ హీరోగా సకల గుణాభిరామ అనే సినిమా చేస్తున్నారు. అషిమా నర్వాల్, తరుణి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ చివరి వారంలో విడుదల చేయాలనేది నిర్మాతల ఆలోచన. ఇక విజే సన్నీ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వస్తే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా సన్నీ విజేతగా బయటకు రావడం అనేది సినిమాకు బాగా కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.